నా ఉద్యానవనము మీద వినురుడి దాని పరిమళములు వ్యాపింపచేయుడి. పరమగీతములు 4వ అధ్యాయం 16వ వచనం. ఆ అధ్యాయంలో కనిపించే సుగంధ ద్రవ్యాల వెనుక చాలా అర్థం ఉంది. అగరు అనేది చేదైన పదార్థం. అది చేదైన పదార్థాల్లో ఉండే మాధుర్యాన్ని గురించి చెబుతూ ఉంటుంది. ఈ చేదు తీయదనం అనుభవించిన వాళ్ళకే అర్థమవుతుంది. గోపరసం అనే పదార్థాన్ని చనిపోయిన వాళ్ళను సిద్ధపరిచేందుకు వాడతారు. ఇది మరణానికి సూచనగా ఉంది. స్వార్థం, గర్వం, పాపం ఒక మనిషి చనిపోయినప్పుడు ఆ హృదయంలో నిండే సువాసనకి ఈ గోపురసం సూచనగా ఉంది. తమ అంతరంగాలపై, వదనాలపై శిలువలోని దీనత్వాన్ని, పవిత్రతను కలిగి ఉండే క్రైస్తవులలో అనిర్వచనీయమైన అందం, ఆనందం ఏదో కదలాడుతూ ఉంటుంది. ఒకప్పుడు వారిలో రాజ్యమేలిన లక్షణమేదో ఇప్పుడు నశించిపోయి వారు క్రీస్తు పాదాల వద్ద ఉన్నారనడానికి ఇది ఒక పరిశుద్ధ సాక్ష్యం. విరిగి నలిగిన హృదయంలో ఉండే ఆకర్షణ, దీన మనసులో నుండి వెలువడే నిశ్శబ్దాల సంగీతం, విరబూసిన పూరమ్మపై మంచు బిందువులు నిలిచి దానికి చేకూర్చే వింత శోభ. పర్షియా దేశపు గాథ ఒకటి ఉంది. ఒక బాటసారి ఒక చోట పరిమళాన్ని వెదజల్లే బంకమట్టి ముద్దను చూశాడు. ఆ ప్రదేశమంతా దాని సువాసన వ్యాపించి ఉంది. ఆ బాటసారి ఆశ్చర్యంగా ప్రశ్నించాడు, నువ్వు సమర్కరుండు ప్రాంతంలో తయారైన పరిమళ తైలానివా? ఇలా మారువేషంలో ఉన్నావా? కాదు, నేను మట్టి ముద్దనే, అది జవాబిచ్చింది. ఈ సువాసన ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? ఒక గులాబీ బాలతో కలిసి ఉన్నాను, అందుకే ఈ సువాసన. షారోను పువ్వుతో కలిసి జీవిస్తే మనం ఎంత అసహ్యులమైనప్పటికీ మనకు ఆ సుగంధం అంటుకుంటుంది. దేవా, నీలోని సౌరభం నా ద్వారా వ్యాపించేలా నన్ను నీతో కలిసి ఉండని. పిట్ట కథ ఒకటి పరిషా ప్రాంతానిది. మట్టి ముద్ద కథ వినండి. గుమగుమలాడుతూ ఆ ప్రాంతమంతా పరిమళాలు నింపుతూ పరవశింపచేస్తూ కనిపించింది ఓ ప్రయాణికుడికి. ఎవరు నీవు? మేలి ముసుకులో ఉన్న అత్తరు పన్నీర్వా? సమర్కుడుండు సంపెంగ నూనెవా? కాదు, కాదంది ఆ మట్టి ముద్ద. మట్టి ముద్దను మాత్రమే నేనంది. విరసిన ఈ సుగంధం మరి నీకెక్కడిది? విప్పి చెబుతా వినండి ఈ వింతరహస్యం. విరబూసిన గులాబీతో చేశాను స్నేహం. చిత్రం ఈ చిన్న కథ. షారోను గులాబీతో కలిసి ఉండేవారు వారెంత సామాన్యులైనా పరిమళాలు విరజిమ్ముతుంటారు. ప్రభువా, నేను నీ నుండి సువాసనలు సంగ్రహించి వెదజల్లేలా సదా నీతో సన్నిహితంగా ఉండనీయే.